హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ స్టాక్స్ విచ్ ఆర్ మోర్ ఎక్స్పోజిట్ టు యూకే మార్కెట్ అదే యూకే కంట్రీ అనమాట ఓకే ఏదైతే మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో అవి యూకేలో బిజినెస్ చేసి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ తీసుకుంటున్నాయి అటువంటి కంపెనీస్కి ఏమవుతుందంటే అంటే ఏమవుతుందంటే అన్నీ బాగానే ఉంటే ఏమవు బట్ ఏంటంటే యూఎస్లో సారీ యూకేలో పొజిషన్ బాగాలేదు కదా ఓకే ఆ పొజిషన్ ఇంకా చేయదటిపోయింది అనుకోండి అప్పుడు ఈ కంపెనీస్ అక్కడ అక్కడ నుండి రెవెన్యూ వస్తుంది కదా వీటికి ఓకే అక్కడ నుండి రెవెన్యూ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఈ రెవెన్యూ ఆగిపోయే అవకాశం ఉందన్నమాట కాబట్టి అంటే ఇంపాక్ట్ పడుతుంది ఓకే మీకు క్లియర్ చెప్పాలంటే ఇంపాక్ట్ పడుతుంది అటువంటి కంపెనీస్ ఏమున్నాయంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ నెక్స్ట్ టాటా మోటార్స్ టాటా మోటార్స్ జేఎల్ఆర్ ల్యా ల్యాండ్ రోవర్ బిజినెస్ ఉంది కదా అదంతా యూకే బిజినెస్ ఓకే జేఎల్ఆర్ సెల్స్ అదంతా యూకే బిజినెస్ ఓకే నెక్స్ట్ మదర్సన్ సుమి ఆర్డ్ ఆన్సిలరీస్ నెంబర్ వన్ ఇది ఓకే వీళ్ళకి కూడా యూఎస్ యూకేలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అనమాట యూకేలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది నెక్స్ట్ యూపీఏ యూపీఎల్ ఓకే నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ ఓకే నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ ఈ మూడు యాగ్రీ ప్రొడక్ట్స్లో ఉన్నాయి తెలుసుకుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది స్పెషాలిటీ కెమికల్స్ అండ్ అగ్రి ప్రోడక్ట్స్ ఈ మూడు ఓకే నెక్స్ట్ టాటా కెమికల్స్ చూడండి టాటా కెమికల్స్ ఒక డిఫరెంట్ స్టోరీ ఇది ఓకే ఫిఫ్టీ టూ వీక్ హైలో ఉంది బట్ వీళ్ళకి చూస్తే రెవెన్యూస్ అవన్నీ ఏమీ లేవు అంటే ఏంటంటే రీస్ట్రెచరింగ్ అది జరుగుతుంది సంథింగ్ ఇందులో ఓకే స్టాక్లో రీస్ట్రెచరింగ్ జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఒకటే ఒకటి సింగిల్ ప్రోడక్ట్ ఉంది ప్రస్తుతానికి వీళ్ళ పోర్ట్ఫోలియోలో పోర్ట్ఫోలియో అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ అనమాట ఓకే వీళ్ళ ప్రోడక్ట్ ఒకటే ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు వీళ్ళు అవి కూడా ఓకే యావరేజ్ అంటే అప్ టు ద మార్క్ ఉన్నాయి కానీ బట్ సింగిల్ ప్రోడక్ట్తో వీళ్ళు ఎంత ఫిఫ్టీ టూ వీక్ హై అంత సీన్ లేదు ఇక్కడ ఐ మీన్ అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది ఇందులో అంటే ఏం జరుగుతుందంటే పాజిటివ్ ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందంటే రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది అనమాట ఓకే ఇందులో సమ్ వేరే డిఫరెంట్ లైక్ మీకు సింపుల్ చెప్పాలంటే మన టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ చూసారా ఆ టైప్లో ఏదో జరుగుతుంది ఇందులో నెక్స్ట్ టాటా స్టీల్ ఓకే ఇవి ఈ మూడు ఆటో రిలేటెడ్ ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్ హెవీ టైర్స్ ఇవి నెక్స్ట్ టాటా మోటార్స్ మదర్ ఇవి ఓకే ఇవి నెక్స్ట్ ఫార్మా కూడా ఉన్నాయి కొన్ని స్టాక్స్ ఓకే ఫార్మా స్టెక్ సెక్టర్లో ఏవి ఉన్నాయంటే బయోకాన్ సువెన్ ఫార్మా నెక్స్ట్ అరవిందో ఫార్మా నెక్స్ట్ గ్లాన్మార్క్ నెక్స్ట్ టోరెన్ ఫార్మా నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ఓకే ఇందులో మనకి సువెన్ ఫార్మా ఆల్రెడీ చాలా చాలా పెరిగిపోయింది ఓకే సువెన్ ఫార్మా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది ఓకే బట్ ఓకే కరెంట్ ఫార్మా ఓకే బట్ గ్లామర్ ఫార్మా కూడా ఒక చేయండి మీరు సరే జస్ట్ అబ్జర్వేషన్ పెట్టండి ఇది ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర ఉంది సారీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది డాక్టర్ రెడ్డిస్ ఓకే ఇది కూడా చూడండి మీరు ఓకే ఫార్మాలో ఈ ఈ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి అనమాట దీనికి యూకేలో ఏదన్నా సంథింగ్ రాంగ్ అయితే ఓకే యూకేలో ఏదన్నా సంథింగ్ సీరియస్ అయిందనుకోండి ఈ స్టాక్స్ వాళ్ళ రెవెన్యూస్ పడిపోతాయి అక్కడ కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి స్టాక్ ప్రైస్ ముందే పడిపోతుంది ఓకే నెక్స్ట్ ఐటీ ఐటీ సెక్టర్ ఓకే ఐటీ సెక్టర్ అంటేనే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని కంట్రీస్కే ఎక్స్పోజ్ అవ్వాలి కాబట్టి అన్ని ఐటీ స్టాక్స్ యూకే ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉంటుంది బట్ ఏదైతే మేజర్ మేజర్ ఎక్స్పోజర్ ఓకే వాళ్ళ రెవెన్యూలో సెవెంటీ ఫోర్ పర్సెంట్ అండి మ్యాస్టాక్ ఓకే టాటా గలక్సీ ఓకే చూడండి మేజ్ మ్యాక్సిమం టాటా గ్రూప్ స్టాక్స్ ఉన్నాయి యూకేలో ఓకే నెక్స్ట్ ఫస్ట్ సొల్యూషన్స్ చూడండి దీనికి కూడా యూకే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఓకే దీన్ని మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి స్టాక్ తోటి ఓకే అఫ్ కోర్స్ ఫండమెంటల్ పరంగా ఓకే కానీ బట్ ఈ స్టాక్ బిజినెస్ మోడల్ అంత ఎఫెక్టివ్ బిజినెస్ మోడల్ ఏం కాదు ఓకే మనం అనుకున్నట్టు చూడండి మన హ్యాపీయెస్ట్ మైండ్ సెట్ మైండ్స్ వచ్చింది ఓకే ఐపీఓ చూడండి ఎలా క్లిక్ అయిందో ఓకే ఆ టైప్గా న్యూ టెక్నాలజీ ఏం కాదు జస్ట్ బీపీఓ ఓకే బీపీఓలో ఉన్నారు వీళ్ళు కాబట్టి అందులోనే యూకేలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉందనమాట కాబట్టి దీన్ని ఒక దాన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి వీలైతే ట్రైటీ అవాయిడ్ అనమాట నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ ఓకే కేపీఐటీ టెక్నాలజీ ఒక టైంలో ఒక రేంజ్లో వెలిగి మళ్ళీ ఆరిపోయింది మళ్ళీ ఇప్పుడు వెలగడానికి రెడీగా ఉంది దీని కూడా నా ఉద్దేశం కేర్ఫుల్గా ఉండాలి దీంతో కూడా ఓకే నెక్స్ట్ కో ఫోజ్ తెలుసు కదా ఎన్ఐటీ టెక్నాలజీస్ నేమ్ మారింది అది కో రూట్ మొబైల్ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది రూట్ మొబైల్ ఓకే ఇది ఓకే ఇవి టాప్ సిక్స్ ఇంకా చాలా ఉన్నాయి ఐటీ కంపెనీస్ అంటే చాలా ఉంటాయి కదా థర్టీ ఫార్టీ కంపెనీస్ మనకి యూకేకి ఎక్స్పోజర్ ఉంది ఐటీ కంపెనీస్ బట్ అవన్నీ మనకు అవసరం లేదు వీటిలో మాత్రం ఈ రెండు అటులతో జాతిగా ఉండండి చాలు ఓకే ఈ రెండు మిగతా పర్లేదు ఓకే ఓకే అంటే దేవులు సస్టైన్ అనమాట వాళ్ళు సస్టైన్ అవ్వగలరు బట్ వీళ్ళు అవుతారో లేదని తెలియదు ఏది ఇన్ కేసు అంటే మనం ఎప్పుడు చెప్పేది అంటే వరస్ట్ కేసులో వరస్ట్ ఆఫ్ ది వరస్ట్లో యూకేలో ఏదైనా భూకంపం లాంటిది ఐ మీన్ కరోనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మనం ఈ కంపెనీస్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట దాని గురించి చెప్తుంటారు బాలకృష్ణ ఇండస్ట్రీస్ టాటా మోడర్ మదర్ సుమి యూపీఎల్ ఎస్ఆర్ఎఫ్ పిఏ ఇండస్ట్రీస్ టాటా కెమికల్ టాటా స్టీల్ నెక్స్ట్ ఫార్మాలో వచ్చి బయోగాన్ సువన్ సువన్ ఫార్మా అరవింద ఫార్మా గ్లాన్మార్క్ టోరెంట్ డాక్టర్ రెడ్డిస్ నెక్స్ట్ ఐటీలో వచ్చేసి ఐటీలో చాలా ఉన్నాయి సిక్స్ మాత్రం చూసుకున్నాం మ్యాస్టెక్ టాటా గెలాక్సీ ఫస్ట్ సొల్యూషన్స్ కో ఫోర్జ్ రూట్ మొబైల్ కేపీటీ టెక్నాలజీస్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్